49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కత్తిపూడి జంక్షన్ అంతా జనవాహిని తలపేస్తోంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సభ వేదిక వద్దకు రాబోతున్నారు. ఎప్పుడెప్పుడు తమ అధినేతను చూస్తామన్న ఉత్సాహంలో ఒకవైపు యువత ఉంటే, ఆయన ఎటువంటి స్పీచ్ ఇస్తారు అని మరికొంత కొన్ని వర్గాల వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు మనతో పాటు విశాఖ నుంచి కార్పొరేటర్ కందుల నాగరాజు గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, విజయవాడ, తెలంగాణ ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అయితే ఇక్కడికి తరలి రావడం జరిగింది. నాగరాజు గారితో మాట్లాడదాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి బహిరంగ సభ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? అలాగే ఈ యాత్ర దేనికి ఒక ప్రారంభ దశ కాబోతుంది? నమస్కారం, నేను కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకుల్ని. మరి ఈరోజు తూర్పు గోదావరి జిల్లా మరి శ్రీ రమా సమేశ్వర వీరవెంకట సత్యనారాయణ స్వామి సన్నిధి నుండి మరి ప్రచారం, మరి ప్రచార రథం ఏదైతే ఉందో వారాహిని మరి ఈరోజు ప్రారంభిస్తూ, అదే సందర్భంలో మరి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన తాలూకా దిశ నిర్దేశించడం కోసం ఈరోజు కత్తిపూడి జంక్షన్లో ఈ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. ఇవాళ చుట్టుపక్కల మూడు జిల్లాలే కాకుండా మరి తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి కూడా జనాలందరూ వచ్చి ఇప్పటికే అధినాయకుడి కోసం ఎదురు చూస్తూ, మరి మీ అందరూ చూస్తున్నారు ఈరోజు జనం ఎలా ఉన్నారంటే, ఎక్కడ నిలబడ్డానికి కూడా జాగాలేని ఇసుకపోసరాలనేంత జనంగా ఈరోజు ఇంత ప్రజాభిమానం పొందినటువంటి నాయకుడు ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక దిశ నిర్దేశించడం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం ప్రజల కోసం, మరి బడుగు బలహీన వర్గాల కోసం, మరి బీసీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, మరి జనం కోసం పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ జనం కోసమే మరి ఈరోజు ఈ ప్రజల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ వదులుకొని మరి ప్రజల కోసం, మరి ప్రజలు బాగోగులు చేయడం కోసం ఈ రాష్ట్రం మీద ఆయనకున్నటువంటి బాధ్యతని మనం ఏదైనా చేయాలి, మన తాలూకా బాధ్యత నిరూపించాలన్న ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రావడం, ఇవాళ ఆయన ఏం చెప్తారా అని ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి రానున్న ఎలక్షన్లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, ఇందులో ఏ పరిస్థితుల అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. మనం ఎన్నో పార్టీలు చూసాం, కానీ వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవాళ ఆయన ఆస్తులుగా అమ్ముకొని ఆయన తాలూకు రెమ్యునరేషన్ కూడా వదులుకొని ఈరోజు ప్రజల కోసం ప్రజల మధ్యకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతను కుటుంబ వ్యవస్థ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మన కష్టకాలని తెలుసు. ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా విఫలమైపోయింది. ఈరోజు చూడండి, గ్యాస్ కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, కూరలు కానీ లేదు, బస్ ఛార్జీలు కానీ, రీసెంట్గా కూడా కరెంటు బిల్లు, కరెంటు మీద కూడా 40 పైసలు అని చెప్పి రూపాయి దాకా పెంచి మరి సామాన్యుడు నడ్డు విరగొట్టి ఈరోజు అటు రైతులకు కానీ, ఇటు సామాన్యులకు కానీ, అటు మత్స్యకారులకు కానీ, ఒక ఉద్యోగస్తులకు కానీ ఎవరికి న్యాయం చేయలేని పరిస్థితిలో ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి ఎంత వేగం ఎలక్షన్ వస్తుందా, ఈ ఎలక్షన్లో మా సత్తా చూపించాలి అన్న ఒకే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. 100% ఈసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం ఖాయం.